హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ విష్ యూ అ హ్యాపీ ఉగాది అండ్ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఇదేంటంటే, ఈరోజు కదా నిన్నటి వ్లాగ్ అన్నట్టు. సో నిన్న తీసుకున్న వ్లాగ్, సో ఈరోజు నైట్ అంతా నాకు అస్సలు నిద్ర అనేదే లేదు. ఫుల్ హోల్ నైట్ మేల్కొనే ఉన్నాను అన్నట్టు. స్లీప్లెస్ నైట్స్ ఎక్కువైపోయాయి హాస్టల్కి వచ్చిన తర్వాత. సో అందుకని చెప్పేసి నేను కొంచెం ప్రిపేర్ అవుతున్నాను, బ్రషింగ్ అప్ మై స్కిల్స్ అన్నట్టు. సో నా స్కిల్స్ అన్నింటినీ నేను మళ్ళీ బ్రష్ అప్ చేస్తూ ఉన్నాను అన్నట్టు. నైట్ ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ 3కి. నేను జస్ట్ ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నట్టు. సో వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇది అప్లోడ్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్ ఉగాది రోజు మొత్తం వ్లాగ్ అంతా షూట్ చేసుకుందామని చెప్పేసి. సో బై ది వే చెప్పడం మర్చిపోయాను, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వ్యూ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వ్యూస్ రావాలి. వ్యూస్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ఈ మధ్య యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. సో అవి కూడా మీరు చూడండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి మ్యాష్ మర్దిని. అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. యూట్యూబ్ వైటీ షార్ట్స్, రీల్స్ ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాను అన్నట్టు. సో మీరంతా ఫర్దర్ అప్డేట్స్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయొచ్చు. సో ఇదేంటంటే, ఇంకా మార్నింగ్ అండి, అంటే నిన్న మార్నింగ్ అన్నట్టు. సో ఇదేంటంటే, నేను జొమాటో నుంచి నేనైతే ఆర్డర్ పెట్టాను అన్నట్టు. ఇదేంటంటే ప్రాన్స్. నాకు సీ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. సీ ఫుడ్లో నచ్చేది ఏంటంటే నాకు ప్రాన్స్ అన్నట్టు. సో ప్రాన్స్ ఆర్డర్ పెట్టాను, ప్రాన్స్ బిర్యానీ. సో అది ఇది చాలా చాలా బాగుందండి, ప్రాన్స్ బిర్యానీ. ఇది వచ్చేసి ఎంపైర్ రెస్టారెంట్ నుంచి నేనైతే ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. సో చాలా చాలా బాగుంది, యమ్మీగా టేస్టీగా అనిపించింది అన్నమాట. సో ఏంటంటే, నేను కొద్ది రోజులు నాన్ వెజ్కి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అందుకు ఫైనల్గా నేను ప్రాన్స్ ఆర్డర్ పెట్టేసుకునేసి తినేసి స్టాప్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే, నేను మీకు మా ఫ్రెండ్ రూమ్ చూపిస్తాను చూడండి. మీకు హాస్టల్లో ఉంటే అమ్మాయిల రూమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి డోర్ 3rd ఫ్లోర్లో ఉంటుంది అన్నట్టు మా ఫ్రెండ్. సో ఇంతకుముందు నా దగ్గర కూడా సేమ్ ఇలానే లగేజ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే, నేను కొద్ది రోజులకి అని చెప్పేసి నేను ఈ లాక్డౌన్ వల్ల ఇక్కడికి వచ్చాను కదా, అందుకు నేను పెద్ద ఎక్కువ లగేజ్ ఏం తీసుకురాలేదన్నమాట. ఆల్రెడీ వేకేట్ చేసి వెళ్ళిపోయాను కదా. సో లేదంటే నాది కూడా సేమ్ ఇలానే ఉంటుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి ఏంటంటే, ఇంకా రూమ్లో డెకరేషన్ చేసుకుంది అన్నట్టు అమ్మాయి. తను వచ్చేసి క్రిస్టిన్ అన్నట్టు. సో తను రోజు జీసస్కి పూజ చేసుకుంటూ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇలా అరేంజ్ చేసుకుంది అన్నట్టు రూమ్ అంతా. లగేజ్ అయితే బెంగళూరులో అమ్మాయిల లగేజ్ ఇలానే ఉంటుంది. హాస్టల్స్లో అమ్మాయిలు స్టే చేస్తే 2-3 ఇయర్స్ నుంచి సేమ్ ఇలానే ఉంటుందండి. సేమ్ నాది కూడా ఇలానే ఉండే. నేను లాస్ట్ టైం కోవిడ్ అప్పుడు మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని చెప్పేసి హాస్టల్ మొత్తం వేకేట్ చేసేటప్పుడు సపరేట్గా నేనైతే వెహికల్ మాట్లాడుకునేసి వచ్చాను ప్రొద్దుటూరు నుండి బెంగళూరుకి. నాకు వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 10,000 అయ్యాయి. సో అంత హెవీ లగేజ్ ఉంటుంది. సో ఇదేంటంటే, మా టెర్రస్, హాస్టల్ టెర్రస్ నేను మీకు చూపించలేదు కదా నైట్ టైం వ్యూ, ఓసారి చూడండి. డే టైం కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను. టెర్రస్ మీద ఇంకొక టెర్రస్ ఉంటుంది అన్నట్టు. సో అదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇది వచ్చేసి నైట్ అన్నట్టు. సో టెర్రస్ మీద ఇంకా వాషింగ్ మిషన్స్ అన్నీ పైనే ఉంటాయి. మనకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా పైకి వెళ్ళేసి మనం వాషింగ్ మిషన్ యూజ్ చేసేసుకోవచ్చు. ఎన్ని రోజులైందో తెలుసా ఇలా టెర్రస్ మీద బెంగళూరులో అలా చూస్తూ? చాలా రోజులు అయిపోయింది, అంటే ఆఫ్టర్ 1 ఇయర్. కోవిడ్కి ముందు నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఇలా పైన మొత్తం డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత బాగా హ్యాపీగా ఇయర్ ఫోన్స్ పెట్టుకునేసి టెర్రస్ మీదకి వెళ్ళేసి అలా తిరుగుతూ ఆ లైట్స్ ఇవన్నీ చూస్తూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేదాన్ని అన్నట్టు. చేతిలో ఒక కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకుని చాలా బాగుండేది. సో మళ్ళీ ఆఫ్టర్ 1 ఇయర్ నేను ఇలా మళ్ళీ టెర్రస్ మీదకి వెళ్ళేసి అలా మొత్తం వ్యూ చూస్తున్నాను అన్నట్టు.
సో ఇదేంటంటే ఫినిక్స్ మాల్, ఫినిక్స్ మాల్ అదే మహదేవపుర వైట్ ఫీల్డ్ రోడ్ ఫినిక్స్ మాల్ ఉంటుంది కదా, సో ఫినిక్స్ మాల్కి ఆపోజిట్ స్ట్రీట్లోనే మా పీజీ అన్నమాట, నేనుండే పీజీ. సో ఇదేంటంటే మా ఆఫీస్ అటుపక్కనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అందుకు ఆఫీస్ కనిపించట్లేదు. నేను చెప్పాను కదా టెర్రస్ మీద ఇంకొక టెర్రస్ ఉంటుంది అని చెప్పేసి, సో వాటి స్టెప్స్ అన్నమాట నేను మీకు చూపిస్తాను. అండ్ ఇదేంటంటే ఇంకా నిన్న నైట్ ఇంకా డిన్నర్ అయిపోయింది, డిన్నర్ చేసేసాము కింద. సో డిన్నర్ అయిపోయిన తర్వాత నా రూమ్మేట్ మనీ వచ్చేసి తను డ్యూటీ నుండి వచ్చేటప్పుడు వాటర్ మెలాన్ తీసుకొచ్చింది అన్నట్టు. సో వాటర్ మెలాన్ పాపం చాలా చాలా కష్టపడి కష్టపడి దాన్ని కట్ చేసింది అన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర ఉన్న నైఫ్ సరిగ్గా లేదు వాటర్ మెలాన్ కట్ చేయడానికి, సెట్ అయ్యే అంత మంచి నైఫ్ కాదు అది. పాపం అయినా కూడా చాలా కష్టపడి ట్రై చేసింది. అంటే కిచెన్లో నైఫ్స్ ఉంటాయి హాస్టల్, ఐ మీన్ పీజీ కిచెన్లో వంట చేసే వాళ్ళు యూజ్ చేస్తారు కదా అవి ఉంటాయి, కానీ మేము అవి యూజ్ చేయము. అంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఉంటారు, ఎలా ఉంటాయి ఏంటో అని చెప్పేసి మేము వాడలేదన్నమాట. సో యాక్చువల్లీ ముందుగానే 2 డేస్ బ్యాక్ మేము డిన్నర్ చేసేటప్పుడు అనుకున్నాము సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా వాటర్ మెలాన్ తినలేదు అసలు ఒకసారి కూడా తినాలి అని చెప్పేసి. సో ఈరోజు తను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు వాటర్ మెలాన్ తీసుకొచ్చింది. అంటే మాకందరికీ వర్క్ ఫ్రమ్ హోము, బట్ తనకి కాదన్నట్టు డైలీ వెళ్ళాలి తను, అందుకు వచ్చినప్పుడు తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ ఏంటి ప్రసన్న ఇక్కడికి వెళ్తున్నావు బయటికి రోడ్డు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, చెప్తాను పదండి చూద్దురు. ఏంటంటే రేపు మార్నింగ్ ఐ మీన్ ఉగాది ఫెస్టివల్ ఉంది కదా, సో ఫెస్టివల్కి దానికి సంబంధించిన ముందు రోజు షాపింగ్ అన్నట్టు ఇది ఫెస్టివల్ సెలబ్రేషన్స్. ఏంటి ప్రసన్న నువ్వు హాస్టల్లో ఉంటున్నావు కదా, అది వేరే స్టేటు, మన తెలుగు ఫెస్టివల్ నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు అది హాస్టల్లో ఉంటున్నావు ఎలా పాసిబుల్ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఎక్కడున్నా మన ఫెస్టివల్స్ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు, హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా ఏ స్టేట్లో ఉన్నా చేసుకోవచ్చు. సో ఇలా మా డిన్నర్ అయిపోయిన తర్వాత నేను మనీ వచ్చేసి ఇంకా బయటకు వెళ్ళామన్నట్టు, ఇంకా ఫెస్టివల్కి కావాల్సిన ఐ మీన్ కొబ్బరికాయలు అండ్ ఇంకా ఉగాది పచ్చడి చేయాలి కదా, సో పచ్చడిలోకి మామిడికాయ, సో ఇవన్నీ కావాలి, కొన్ని థింగ్స్ కావాలి, తమలపాకులు కావాలి అని చెప్పేసి వెళ్ళామన్నట్టు. సో బెంగళూరులో ప్రైసెస్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క కొబ్బరికాయ వచ్చేసి 30 రూపీస్ అండి. సో ఇక్కడ కింద పూజ రూమ్ ఉంటుంది, అది ఎలా సెలబ్రేట్ చేస్తాం ఏంటి అనేది మీకు కమింగ్ వ్లాగ్లో వస్తుంది. అన్నీ బాగా నీట్గా అన్నీ అరేంజ్ చేసుకున్నాం, కలశం పెట్టాలి అంతా ఉందన్నట్టు, బట్ పూజ అయితే ఎవరూ చేయరు. నా చేతుల మీదుగా నేను ఇక్కడ హాస్టల్లో ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇదేంటంటే ఇంకా మేము అక్కడ కొబ్బరికాయలు తమలపాకులు ఫ్రూట్స్ ఇవన్నీ తీసేసుకున్నాము, మామిడికాయ ఇవంతా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే వేపపూత కావాలి కదా మనకి ఉగాది పచ్చళ్ళలోకి, సో వేపపూత కోసం అని చెప్పేసి వెళ్తా ఉన్నామన్నట్టు. ఇప్పుడు చూడండి షాప్లో ఒక కామెడీ, జాకెట్ అదే వల్గేదు ఇంకోటిందల కేడసేదను. సో విన్నారు కదా ఇందాక అమ్మిడి అది వేపపూత అక్కడ ఉండింది, సో అది తీసుకున్నామని చెప్పేసి మనీ వెళ్ళి తీసుకుంది. తీసుకుంటేనే పక్కన అంకుల్ అది నాదమ్మా అని చెప్పేసి అంటున్నాడు. నిజంగా నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది అక్కడ. ఇదేంటంటే మరి దారుణం అండి బాబు, ఈ బెంగళూరులో ఈ వేపాకు కట్ట 10 రూపీస్ అంట. మనకి మా ఇంటికి ఇంటి ముందరనే చెట్టు ఉంటుంది, పీక్కుంటాం చెట్టు నిండా పూత ఉంటుంది, ఇది 10 రూపీస్ అంట.
మరీ దారుణంగా ఉందండి. అదేదో చూడడానికి కరివేపాకు కట్ట ఉన్నట్టుంది. అంత చిన్న వేపాకు అసలు 10 రూపీస్. మరి నిజంగా బెంగళూరు అంటే ఇంతేమో, ఇలానే ఉంటుంది. అండ్ మీకు అందరికీ డౌట్ వస్తుంది కదా, ఏంటి ప్రసన్న ఇవన్నీ నీ ఎక్స్పెన్సెసా అని చెప్పేసి. కాదు, హాస్టల్ వాళ్ళే ఇచ్చారన్నట్టు. మనం ఏమేం కావాలనో వెళ్ళి తెచ్చుకోండమ్మా అని చెప్పేసి డబ్బులు ఇచ్చారు. సో మేము ఆ మనీతో మేము షాపింగ్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో మార్నింగ్ ఇంకా మేమైతే ఇంకా నేను మనీ పూజ స్టార్ట్ చేసుకోవాలి, పూజ చేసేసుకోవాలి. సో మేమైతే ఇంకా మామిడి ఆకులు, ఫ్లవర్స్ ఇవన్నీ తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా అవన్నీ కట్టాలి కదా, మామిడి ఆకులు మొత్తం గేట్కి అలాగే పూజ రూమ్కి ఇవన్నీ కట్టాలి అని చెప్పేసి నేను మనీ ఇంకా ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నామన్నట్టు. కింద పేపర్స్ పర్చేసుకునేసి హ్యాపీగా ఇద్దరం కట్టుకుంటూ కూర్చున్నాము అన్నీ. అంటే తనకి డైలీ ఆఫీస్ ఉంటుంది, తను డైలీ వెళ్ళాలి. బట్ ఏంటంటే ఫెస్టివల్ రోజు లీవ్ అన్నట్టు, ఈరోజు లీవ్ తనకి. సో అందుకు ఇంకా ఏదో మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ మేమిద్దరం కడుతున్నామన్నట్టు. ఈ మామిడాకులు, మామిడాకులు వచ్చేసి ముందుగానే తెప్పించి పెట్టున్నారు. మేము ముందుగానే చెప్పినాం మాకు ఏమేం కావాలి, పూజకి ఏమేం కావాలమ్మా అని చెప్పేసి అడిగితే మేమన్నీ చెప్పామన్నట్టు లిస్ట్. సో ఇవి మామిడాకులు కావాలంటే తీసుకొచ్చి ఆల్రెడీ పెట్టారు. ఇంకా మేము చిన్న చిన్న విటెంకాయలు ఇవన్నీ మేము వెళ్ళేసి తెచ్చుకున్నామన్నట్టు బయట. అమ్మో నాకైతే భలే కామెడీ అనిపించిందండి, ఆ వేప పూత ఏంది 10 రూపీస్ అయింది అని చెప్పేసి. నిజంగా నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది. సో మా హాస్టల్లో ఉగాది సెలబ్రేషన్స్ ఇవి. ముందు రోజు ఇవన్నీ ఇలా ఇలా మొత్తం అన్నీ అరేంజ్ చేసేసుకునేసి పెట్టేసుకున్నామన్నట్టు. అండ్ ఇంకా హాస్టల్లో ఉగాది ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, పూజ ఎలా చేసాం ఏంటి అన్నది మీకు కమ్మింగ్ బ్లాగ్లో ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎస్, మనం ఎక్కడున్నా మన మూలాల్ని మనం మర్చిపోవద్దు కదా. మన ఫెస్టివల్స్ మనం ఏ స్టేట్లో ఉన్నా, వేరే రాష్ట్రంలో ఉన్నా, మనకు తెలియని భాష, ఎటువంటి ప్లేస్లో ఉన్నా కూడా మన ఫెస్టివల్స్, మన సాంప్రదాయాలు మనం ఫాలో అయిపోవచ్చు, హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. ఈవెన్ హాస్టల్స్లో ఉన్నా, ఎక్కడున్నా, వాట్ ఎవర్ మనకు అనిపించింది మనం చేయొచ్చు, మనకు నచ్చినట్టు మనం లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సో ఇది అన్నట్టు. ఇలా మేమైతే ఇంకా అంతా మామిడి ఆకులు అవి ఇవి ఏదో డిస్కషన్ పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ అన్నీ కడుతున్నాం అన్నట్టు. ఇంకా ఫెస్టివల్ రోజు అందరం ఉంటాం కదా, ఇక్కడికైనా బయటికి వెళ్దామా ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నామన్నట్టు. మధ్య మధ్యలో జోక్స్ అండ్ మనీ కూడా కొంచెం బిజీగా వాళ్ళ ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతూ ఉంది. సో ఇలా ఇలా మాది అయిపోయింది అన్నట్టు. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలా చేసుకున్నాము. అండ్ హోల్ నైట్ నేనైతే అస్సలు నిద్రపోలేదు. ఈ మధ్య స్లీప్లెస్ నైట్స్ ఎక్కువైపోయాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.